श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः। चाला मंदी ये नरदृष्टि तोटि गानी इंका ग्रह बाधल तोटि गानी इब्बंदुलु पड़ता उंटुन्नारु मुख्यंगा नरदृष्टि। सो नरदृष्टि ग्रह पीड पिशाच पीड प्रेत पीड ई वीटिकि निवारणकु इदी ज्वालामुखी माल। इदी लावा नुंचि तीसिंदि अंटे अग्नि पर्वतं पेलिनप्पुडु आ अग्नि पर्वतं लावानि तीसि दानितो तयारु चेसिनटुवंटि माल। सो इदी रेर गा दोरुकुतुंदि। इदी नाकु तेलिसि इदी चाला हार्ड्लीगा दोरिकेदि। ई ओक प्रोडक्ट मीकु एवरकैना कावालि अनुकुंटे 3500 रूपीस दीनि कास्ट उंटुंदि। मीरु फोन पे गानी गूगल पे गानी चेसेसि स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर 9248300143 ई नंबर की मीरु ఆర్డర్ చేసేసి ఫోన్పే గూగుల్ పే చేసి మీ పూర్తి డీటెయిల్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి। సో ఇది కావాలనుకుంటే మీకు మంచిది। ఇది దీని ఏం చేయాలి అంటే ఇది దారంలో ఉంటుంది కదా, దీన్ని మీరు ఏం చేయాలి అంటే వెండిలో కానీ రాగిలో కానీ అల్లించాలి తొందరగా తీసుకోగానే। సో అప్పుడు దీని మీద ఇది వేసుకొని స్నానం చేసినా బాగానే ఉంటుంది। సో ఈ దారంలో ఉన్న రోజులు వేసుకొని స్నానం చేయకూడదు, చేస్తే ఇది తెగిపోయే అవకాశం ఉంటుంది। కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నరదృష్టి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది జ్వాలాముఖి మాల, ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది। సర్వే సుజనా సుఖిన భవంతు శ్రీ మాత్రే నమః। మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి। కేవలం 2100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత। మీ జాతకం పిడిఎఫ్ ఫార్మాట్ లో మీ ఈమెయిల్ ఐడికి పంపించగలము। మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jsbfoundation.com/horoscope। విద్యుద్భామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం कन्याभिकरबालकेटविलसदस्ताभिरासेविताम् हस्तैश्चक्रगतासिकेटविशिखानश्चापं गुणन्तर्जनीं बिभ्राणाम् अनलात्मिकां शिशिधरां दुर्गां त्रिनेत्रां भजे श्रीमात्रे नमः। स्वस्तिश्री शुभकृत नाम संवत्सरमु राबोतुंदि। ई शुभकृत नाम संवत्सरमु అక్షయ తృతీయ, ఇది దాదాపు 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి ముహూర్తం ఉంటుంది। గురుగ్రహము సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మీనరాశి లోపలికి అడుగు పెడతాడు। ఇప్పుడు గురుగ్రహము మీనరాశి లోపలికి ప్రవేశం చెందాడు। అలాగే గురుగ్రహము మీనరాశిలో ఉన్నప్పుడు కుంభరాశి లోపలికి శని రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది। సో మళ్ళీ 30 సంవత్సరాలు శనిగ్రహము తిరిగి వచ్చేసరికి గురుగ్రహం కూడా సేమ్ అలాగే తిరిగి అక్కడే ఉండాలి। అలా ఉండడం అనేది ఇంపాసిబుల్, అది జరగదు, 30 సంవత్సరాలు జరగదు। అంటే దాదాపు కొన్ని 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ ముహూర్తం అనేది వస్తుంది। ఈ అక్షయ తృతీయ రోజు ఒక దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, అంటే మంగళవారము 3వ తారీఖు వస్తుంది ఇది అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ। అక్షయ తృతీయ అంటేనే అందరికీ చాలా వైశిష్ట్యమైంది అని తెలుసు ఇప్పటికీ। అక్షయ తృతీయ రాజు చేసిన దానము కానీ యజ్ఞము కానీ పూజ కానీ నదీ స్నానము కానీ ఏది చేసినా సరే అక్షయ ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు। సో నేనిప్పుడు ఆలోచించింది ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి సంవత్సరం ఎట్లయినా మనం అక్షయ తృతీయ రోజు అమ్మవారికి చందనాభిషేకం చేస్తాము, కుంభాభిషేకం చేస్తాము। ఈసారి అక్షయ తృతీయ రోజు మీ అందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఒక దివ్యమైనటువంటి ముహూర్తం వచ్చింది। ఈ ముహూర్తంలో ఉండేటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం ఏమిటంటే గనక చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు, వృషభ రాశిలో రోహిణి నక్షత్రము చంద్రుడికి ఉచ్చస్థానము, అలాగే సూర్యుడికి మేషరాశి ఉచ్చస్థానము, అలాగే శుక్రుడికి మీనరాశి ఉచ్చస్థానము, అంటే 3 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా అత్యంత శ్రేష్ఠ గ్రహమైనటువంటి గురుగ్రహము స్వక్షేత్రములో ఉంది। మీనరాశి గురుగ్రహానికి స్వక్షేత్రం, గురుగ్రహము తన సొంత ఇంట్లోకి ప్రవేశించాడు।
దుఃఖకారకుడైనటువంటి శనిగ్రహము స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే రెండు శుభగ్రహాలు, మూడు శుభగ్రహాలు, చంద్రుడు, గురుడు, శుక్రుడు, మూడు శుభగ్రహాలు మంచి క్షేత్రంలో ఉన్నాయి. సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, శనిగ్రహము స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇలా ఐదు గ్రహాలు స్వ ఉచ్చస్థానంలో ఉండడం అనేది ఇట్స్ అ రేర్ కాంబినేషన్, మళ్ళీ మళ్ళీ రాదు. ఇతపూర్వమే నవంబర్లో గ్రహాలన్నీ కూడా స్వక్షేత్రంలో ఉండేటువంటి యోగం వచ్చింది, కానీ అప్పుడు కాలము సరిగ్గా లేదు, కోవిడ్ రీత్యా ఎన్నో సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఆ సమయంలో మనము యాగము చేయలేకపోయాం. కానీ ఇప్పుడు కాస్త సమస్యలు తగ్గుముఖం పడ్డాయి, కాబట్టి ఇప్పుడు అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి యాగాన్ని చెయ్యాలని సంకల్పం చేశాం. అది ఎక్కడ అంటే కృష్ణానది తీరములో విజయవాడలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మన ఆధ్యాత్మికత చింతన కోసమని చెప్పి, మనందరి గురించి అని చెప్పి సంకల్ప బలంతో వారు ఆశీర్వాదపూర్వకంగా కట్టినటువంటి దత్తపీఠము ఆశ్రమం అది. నిజంగా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహము, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. చాలా మంచి దివ్యమైనటువంటి తీర్థం అది, మంచి ప్రదేశము దత్తపీఠం. అక్కడ ఆశ్రమం ఉంది, దత్తాశ్రమము, అక్కడికి వెళ్ళాము, చాలా అద్భుతంగా ఉంది. ఆ దత్త ఆశ్రమములో ఇప్పుడు మనము ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యాగము చేయబోతున్నాము, మంచి యాగం. మహాలక్ష్మి అనేటువంటిది ఒక తత్వమైనటువంటి శక్తి, ఒక అద్భుతమైనటువంటి శక్తి. శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్య శక్తి, మూడు శక్తులు ఉంటాయి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఏమో శ్రీ మహాలక్ష్మీదేవి, క్రియాశక్తి ఏమో పార్వతీదేవి, జ్ఞానశక్తి ఏమో సరస్వతీదేవి. ఇప్పుడు ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి మహాద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఆ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతి కలిగినటువంటి రోజు. ఆ రోజు ఏది చేసినా అక్షయ్యమవుతుంది అని వరం ఇచ్చారు అమ్మవారు. అందుకే కృష్ణానదిలో స్నానం చేయండి, ఆ రోజు పుష్కర స్నానం అవుతుంది. అది ఎందుకోసమంటే ఐదు గ్రహాలు స్వచ్ఛ క్షేత్రంలో ఉన్నప్పుడు పుష్కర స్నానం చేస్తే అత్యంత శ్రేష్టమైనటువంటిది. చక్కగా కృష్ణానదిలో స్నానం చేసి మంచి పట్టుబట్టలు లేదా కాటన్ మంచి వస్త్రాలు ధరించి ఆ రోజు యాగంలో పాల్గొనండి. ఇక యాగ వివరాలు చెప్తాను, వినండి. మే 3వ తారీఖు 2022 రోజున అక్షయ తృతీయ రోజున ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 2 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ 8 గంటల వరకు వచ్చేసి 9 గంటల వరకు సిద్ధమై ఉండాలి. ఎందుకోసమంటే అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి కొంచెం సమయం అటో ఇటు అవుతుంది, కాబట్టి అందరూ 8 గంటల వరకే వచ్చి సిద్ధం అవ్వండి. వచ్చేటప్పుడు ఏమీ తిని రాకూడదు, వీలైతే కాస్త పలహారం చేయొచ్చు. అనారోగ్య సమస్య ఉండేటువంటి వాళ్ళు పర్వాలేదు, పళ్ళు పాలు తీసుకోవచ్చు. వచ్చి అక్కడ పట్టుబట్టలు కానీ కాటన్ వస్త్రాలు కానీ ధరించి రావాలి. శ్రీ మహాలక్ష్మీదేవి యాగకుండములన్నీ కూడా సంసిద్ధం చేసి మేము పెడతాము. ఆయా యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవాలి. మీకు కలశము, శ్రీయంత్రము, 2 జ్వాలాముఖి మాలలు, అదేవిధంగా శ్రీచక్ర స్ఫటికలింగము, అది 100 గ్రాములు లేదా దానికి లోపల ఉంటుంది. సో ఆ శ్రీచక్ర స్ఫటికలింగాన్ని మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు పూజా సామాగ్రి ఎవరెవరైతే గనక ఈ యొక్క కార్యక్రమాన్ని కూర్చుంటారో వారికి ముఖ్యంగా ఏం తెచ్చుకోవాలి అని అంటే 3 కిలోల ఆవు నెయ్యి మాత్రం మీరే తెచ్చుకోవాల్సింది ఉంటుంది. మిగతా పూజా సామాగ్రి అంతా అక్కడ మేము సమకూర్పింపజేస్తాము. మీకు ఇచ్చేటువంటి టికెట్లో మీరు ఏవే పూజ సామాగ్రి తెచ్చుకోవాలో అక్కడ మేము అరేంజ్ చేస్తాం, చెప్తాము, మీరు తీసుకొచ్చుకుంటే మంచిది. దాదాపు 9 నుంచి 10 గంటల మధ్యలో సంకల్పం అన్నీ కూడా జరిగిపోతుంది. 10 గంటలకు యాగం ప్రారంభమవుతుంది. 10, 11, 12, 1, 1:30 వరకు 3.5 గంటల పర్యంతము అమ్మవారి యొక్క
మూల బీజాక్షరమైనటువంటి శ్రీచక్ర సంపుటిత బీజాక్షరము, శ్రీ సూక్తము, అదేవిధంగా దేవి ఉపనిషత్తు, ఇలా అమ్మవారికి విశేష ప్రీతి కలిగినటువంటి దివ్యమైనటువంటి మంత్రముల యొక్క వేద మంత్రములతో ఆ యొక్క దివ్యమైనటువంటి కృష్ణానది తీరములో శ్రీ దత్తపీఠములో ఈ దివ్యమైనటువంటి మంత్రాలన్నీ కూడా పఠించడం జరుగుతుంది. ఈ మంత్ర పఠన తర్వాత మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క మీ కలశంలో ఉండేటువంటి నీటిని తీసుకొని అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ ఉంటుంది, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం ఉంటుంది, ఆ ఉత్సవ విగ్రహానికి మీరందరూ కూడా కుంభాభిషేకం చేయాలి. ఇలా కుంభాభిషేకం చేసిన తర్వాత యాగ కార్యక్రమం పూర్తి అవుతుంది. అందరికీ ఆశీర్వాదము, ప్రసాద వితరణ ఉంటుంది, భోజనం కూడా ఉంటుంది. దాదాపు 2 గంటల నుంచి కడుపు నిండా అందరికీ కూడా భోజనం ఉంటుంది. ఇలా దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం అనేది అద్భుతంగా జరగాలి అని చెప్పి సంకల్పం చేశాం. మీరందరూ కూడా ఎందుకోసమంటే నేను అందరికీ చెప్పేది, నాకు అప్పుడప్పుడు చాలామంది ఫోన్ చేసి మాకు యంత్రం కావాలి అని అడుగుతారు, నేను ఇవ్వను అని చెప్తాను. ఎందుకోసమంటే యంత్రము అలా అడిగి అమ్మేటువంటిది కాదు. యంత్రములు ఎప్పుడైనా సరే ఒక దివ్యమైనటువంటి ముహూర్తంలో మాత్రమే తీసుకోవాలి. అలాంటి దివ్యమైనటువంటి ముహూర్తాలు సంవత్సరంలో కొన్ని మాత్రమే వస్తాయి. అది ఏమిటి అంటే అక్షయ తృతీయ, అలాగే ధనత్రయోదశి, అలాగే కార్తీక పౌర్ణమి, కోజాగరి పౌర్ణమి, శివరాత్రి. ఇలా చాలా దివ్యమైనటువంటి ముహూర్తాలు సంవత్సరానికి ఒక 10 ముహూర్తాలు మాత్రమే ఉంటాయి. అందులో శివరాత్రి వచ్చినప్పుడేమో అందరికీ శ్రీచక్ర స్ఫటికలింగాలు పంపించడం జరిగింది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, స్టాక్ అయిపోయింది, ఇంకా రెడీ చేపిస్తున్నాను, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. అయితే ఈ యొక్క యాగం మీద ఎవరైతే కూర్చోదలుచుకున్నారో వాళ్ళకి 16,000 రూపాయలు పే చేయాలి. 16,000 రూపాయలు కనుక మీరు సమర్పిస్తే మీకు 2 జ్వాలాముఖిమాలలు, 1 శ్రీచక్రస్ఫటికలింగము, అదేవిధంగా పూర్ణ కుంభము, అమ్మవారి యొక్క శ్రీ యంత్రము 9x9 శ్రీ యంత్రం ఉంటుంది. తరువాత ఒకవేళ గనక మీరు మాకు మాది పెద్ద వ్యాపారం ఉందండి, మాకు ఇంకా చాలా బాగా కావాలి అని అంటే 25,000 రూపాయలు పే చేస్తే గనక మీకు 12x12 అంటే కొంచెం పెద్ద శ్రీ యంత్రం ఉంటుంది. తర్వాత మీకు జ్వాలాముఖి మాలలు ఇస్తాము, తర్వాత అమ్మవారి యొక్క ముత్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విశేషంగా శ్రీచక్ర స్ఫటికలింగము 250 గ్రాములకు పైగా, కానీ 250 గ్రాములు 200 గ్రాములకు అటు ఇటుగా ఉండేటువంటిది శ్రీచక్ర స్ఫటికలింగం కూడా మీకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే శ్రీ యంత్రము, శ్రీచక్ర స్ఫటికలింగము, జ్వాలాముఖి మాలలు, పెద్ద శ్రీ యంత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది 25,000 పే చేసిన వాళ్ళకి. ఈ విధంగా ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యాగాన్ని మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, అందరూ కూడా సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకోసమంటే మన జీవితంలో డెస్టినీ అంటే విధి అనేది ఒకటి ఉంటుంది. చాలామంది విధియ లేకపోతే అదృష్టమా లేకపోతే కర్మన అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఒకటి చెప్తాను వినండి, మన జీవితం ఎప్పుడైనా సరే మన పురాకృత కర్మ వల్ల మన విధి ఏర్పరింపబడుతుంది. మనం ఏవైతే కర్మలు చేస్తామో ఆ కర్మతోటి మనకి విధి అనేది తయారవుతుంది. అంటే ఈ ఈ జగత్తులో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది విధి అనేది ఉంటుంది. సో కర్మను బట్టి మన యొక్క విధి అనేది ఉంటుంది. అందుకే అందరూ ఒక విధంగా లేరు, అందరూ మనుషులే, అందరికి అవే 2 కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్నీ అవే ఉన్నాయి. అనాటమికల్గా అందరూ ఒకటే, బట్ డెస్టినీ ప్రతి ఒక్కళ్ళది వేరు. ఒక ఇంట్లోనే ఒకళ్ళ డెస్టినీ ఉన్నట్టు ఇంకోళ్ళ డెస్టినీ ఉండదు. సో నీ విధిరాత ఎలా ఉన్నా సరే మరి ఆ విధిరాతను మార్చుకోవాలి, అందులో నేను ఒకటి అవ్వాలంటే ఏం చేయాలి అని అమ్మవారిని ప్రశ్నిస్తే, ఆ అమ్మవారు ఈశ్వరుని ప్రశ్నిస్తే ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, ప్రతి సంవత్సరంలో కొన్ని దివ్యమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి, ఆ దివ్యమైన ముహూర్తాల్లో భగవద్ ఆరాధన చేస్తే ఆ విధిని కూడా ఎదురించగలుగుతారు, అప్పుడు అదృష్టమనే ఒక
ఎగ్జిట్ వే అంటే ఈ కర్మ నుంచి ఓవర్కమ్ చేసి విధి నుంచి ఓవర్కమ్ చేసి ఒకనొక లైక్ టేక్ ఆఫ్ అన్నమాట. నేను సడన్గా నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేటువంటి అదృష్టం. అందుకోసమే అదృష్టం అనే వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే టక్కన వస్తుంది అది. అలాంటి అదృష్టము నీకు వరిస్తేనే నువ్వు నీ విధిని ఓవర్కమ్ చేయగలుగుతావు. అలాంటి అదృష్టం రావాలి అనంటే సంవత్సరంలో జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు అనుసరించాలి. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్జ్ఞుడికి చాలా తెలిసిన విషయాలు ఏముంటాయంటే కొన్ని దివ్యమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. ఆ దివ్య ముహూర్తాల్లో ఏవైనా సరే కార్యక్రమాలు చేస్తే గనక దైవారాధన చేయటం వల్ల ఇలాంటి యంత్రములు ప్రసాదంగా పొందడం వల్ల వాళ్ళ యొక్క లక్ అనేది వాళ్ళకి సిద్ధిస్తుంది, అదృష్ట సిద్ధి కలుగుతుంది మరి అని చెప్పగానే అప్పుడు అమ్మవారు అడిగారు, ఓహో అలాగైతే అందరికీ ఇది వస్తుందా? ఈ విషయం నేను అందరికీ చెప్తాను, అందరూ ఈ విషయం చేసుకుంటే అందరూ విధిని ఎదిరించగలుగుతారా అని అంటే అప్పుడు శివుడు నవ్వుతూ అంటాడన్నమాట, దేవి పార్వతి ఇది రుద్రయాముల తంత్రంలో ఉంటుంది, దేవి పార్వతి అందరికీ ఆ యోగం దొరకదు, ఆ రోజు ఏదో ఒక పని పడుతుంది, చెయ్యాలని ఆలోచన రాదు, అసలు ఆ వార్త కూడా వాళ్ళ దగ్గర దాకా కూడా వెళ్ళదు. ఎవరికైతే గనక ఆ వార్త దగ్గర దాకా వెళుతుందో వాళ్ళు అదృష్టవంతులో కారో వాళ్ళు పరీక్షణ చేసుకోవాలి. ఎందుకోసమంటే అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, దురదృష్టము తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి వస్తుంది. కాబట్టి ఈ వార్త అంటే ఈ ముహూర్తం ఉంది అన్న విషయము చాలా కొంతమందికే తెలుస్తుంది. ఇలాంటి ముహూర్తాలు వాళ్ళకి పూర్వాకృత పుణ్యం ఉంటేనే వాళ్ళు ఈ విషయాన్ని వినగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నాక కూడా వాళ్ళ విధి బాగా గట్టిగా ఉంది, బలీయమైంది ఉంది అంటే వాళ్ళు అలాంటి యజ్ఞాలు అలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళని విధి రానివ్వదు. ఎవరైతే గనక దృఢ సంకల్ప చిత్తముతో ఉండి భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి నేను విధిని ఓవర్కమ్ చేయగలుగుతాను, నా జాతకాన్ని తిరగ రాసుకుంటాను, ఆ బ్రహ్మదేవుడు రాసిన జాతకాన్ని కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను తిరిగి రాస్తాను అని అనుకుంటే, సంకల్ప బలం గట్టిగా ఉంటే ఈ అక్షయ తృతీయ రోజు మీరు అక్కడ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు నేను స్థలము ఎందుకోసమంటే దేశము కాలము రెండు కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైనా ఒక పుణ్యకారం చేస్తున్నాం అనుకోండి, దానికి స్థలం యొక్క శక్తి కూడా ఉండాలి. అది మహాద్భుతమైన స్థలము కృష్ణా నదీ తీరములో. నదీ తీరములో ఏదైనా ఒక మహాద్భుతమైన యాగాన్ని చేస్తే అది 1000 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పి మనకి నారాయణ ఉపనిషత్తులు చెప్పారు, గణపతి అథర్వశేషంలో చెప్పారు, అలాగే లలితా సహస్రనామంలో కూడా చెప్పారు. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధో వా చెప్తువా సిద్ధమంత్రో భవతి అని చెప్పారు. అలా కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో పక్కనే కృష్ణానదికి 100 మీటర్లు కూడా దూరం లేదు, అక్కడనే పక్కనే చక్కగా వేదమంత్ర ఉచ్చారణ చేస్తుంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి, మీకున్న నెగిటివ్ మొత్తం కూడా పోతుంది. ఇట్టి మహోత్కృష్టమైన కార్యక్రమంలో పాల్గొనాలి అనంటే నిజంగా మీరు అదృష్ట జీవులు అయ్యి ఉండాలి. ఈ వీడియో మీ వరకు రీచ్ అయ్యింది అనంటే మీరు ఆ కార్యక్రమానికి వచ్చి అక్కడ కూర్చోవాలి, ఇది తప్పకుండా చేసుకోండి. అయితే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వారు తప్పకుండా సాంప్రదాయ దుస్తులు ధరించే రావాలి. అదేవిధంగా వచ్చేటప్పుడు మీ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా మీరు మీ మొబైల్లో తెచ్చుకోవాలి, మాకు చూపించాలి. ఎందుకోసమంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము అక్కడ ప్రవేశం కలిగింపజేస్తున్నాము, దీన్ని తప్పకుండా మీరు పాటించాలి. మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మాకు చూపించాలి వచ్చేటప్పుడు, మీ మొబైల్లో చూపించినా చాలు మాకు, తప్పకుండా ఇవి పాటించండి. ఎవరైతే యజ్ఞం మీద కూర్చొని తెలుసుకున్నారో వారు వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకోండి. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఫోన్ పే చేసేసి మీరేం చేయండి అనంటే ఆ యొక్క మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ ఫర్ అక్షయ తృతీయ ఈవెంట్ అని మీరు అక్కడ రాయాలి. మీరు గూగుల్ పే ఫోన్పే చేయగానే ఫర్ అక్షయ తృతీయ ఈవెంట్ అని రాసి మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ తప్పకుండా మీరు ఆ ఫోన్పే కానీ గూగుల్ పే యాప్లోనే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి.
సో ఇలాంటి మహాద్భుతమైన యాగము జన్మ జన్మాంతరాలు పుణ్యం చేసుకుంటే తప్ప రాదు. ఇలాంటి ముహూర్తము కూడా మీ జీవితకాలం మళ్ళీ రాదు. ఎందుకోసమంటే గురుగ్రహము మీనములో, శుక్రుడు కూడా మీనంలోనే, అదేవిధంగా శని మకర రాశి కుంభరాశిలో, అదేవిధంగా చంద్రుడు ఉచ్చస్థానములో, రవి ఉచ్చస్థానంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ముహూర్తము, ఐదు గ్రహాలు ఒక దగ్గర ఉండేటువంటి మంచి దివ్యమైన ముహూర్తము మళ్ళీ మళ్ళీ రాదు. నేను 100%గా చెప్తున్నాను, నాకు నమ్మకం ఉంది. మీరు విశ్వాసంతో ఈ పూజ చేసుకోండి, మీ జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి, మంచి మార్పులు కలుగుతాయి. గృహయోగం లేదనుకుంటున్నారా, వివాహ యోగం లేదనుకుంటున్నారా, వ్యాపారంలో లాభం కలగాలనుకుంటున్నారా, ఏదైనా సరే మీ సంకల్పం దృఢ సంకల్పం అయితే మీరు రండి. ఆ రోజు శ్రీయంత్రం అందరికీ ప్రసాదంగా ఇస్తాను. ఒకవేళ మీరు రాలేకపోతున్నారు, మీ తరఫున సంకల్పం మేమే చేస్తాము, మీకు ఆ శ్రీయంత్రము కలశం అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇదే యాగము లాస్ట్ ఇయర్ మేము చేసాము, 25,000 తీసుకున్నాను. కానీ చాలామంది మాకు కూడా రీచ్ అయ్యేటట్టు చేయండి స్వామి అని అన్నారు కాబట్టి 16,000 మాత్రమే తీసుకుంటున్నాను. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఈ యాగం చేసుకోండి. పేమెంట్ చేసేయగానే ఫర్ అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం అని రాయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.